చాలామంది టీనేజ్లో చిన్నప్పుడు మంచి కలర్ ఉంటారు పిల్లలకి. టీనేజ్లో ఎంటర్ అయ్యేసరికి వాళ్ళకి కలర్ పోయి డార్క్ అవుతూ ఉంటారు. సో మదర్స్ కంప్లైంట్ చేస్తుంటారు, బాబు చిన్నప్పుడు ఆ పాప చిన్నప్పుడు చాలా చక్కగా ఉండేది, ఇప్పుడు కలర్ లాస్ అవుతుంది, ఏం జరిగి ఉండొచ్చు, ఎలాంటి కారణాలు ఉంటాయి, దానికి మనం ఏం చేయొచ్చు. సో ఈరోజు ఒక 3 థింగ్స్, నేను 3 ప్రధాన కారణాలు డిస్కస్ చేస్తాను. అందులో ఒకటి, ఫస్ట్ కారణము పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్. అంటే ఏదైనా దెబ్బ తగిలినా, యాక్సిడెంట్ అయినా, వారు కొన్నిసార్లు హై ఫీవర్స్ వచ్చినా, పోస్ట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా బాడీ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు దాని తర్వాత మెలనిన్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. లెట్స్ మీ దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలిన తర్వాత ఆ ఏరియా చూస్తే ఇనిషియల్గా వితిన్ నెక్స్ట్ 2nd, 3rd మంత్ ఆ ఏరియా డార్క్ అవుతుంది. ఎక్కడైతే హై బ్లడ్ సప్లై, మళ్ళీ చర్మం కనుక కొలాజన్ ఎక్కువ ఫామ్ అవుతున్నప్పుడు అక్కడ బాడీ న్యాచురల్ పిగ్మెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే విషయం కూడా కొన్నిసార్లు కొన్ని హై ఫీవర్స్ రావడం, కొంతమంది డెంగ్యూ తర్వాత, వైరల్ ఫీవర్స్ తర్వాత ఏమంటే సడన్గా కలర్ లాస్ అవుతాయి. సో పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అనేది వన్ ఆఫ్ ద కామన్ రీజన్. ఇది కిడ్స్లో అయినా ఉంటుంది, చాలా పెద్దవాళ్ళలో కూడా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డాక్నీ. ఇది అయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఇది ఒక ఫ్యూ మంత్స్లో కరెక్ట్గా మనం డైట్ కరెక్ట్ తీసుకొని మన ఇన్ఫెక్షన్ కనుక ఆటోమేటిక్గా సెట్ అయిపోతే ఫ్యూ మంత్స్లో అయితే రివర్స్ అయిపోతుంది. నెక్స్ట్ కామన్ థింగ్, చాలామంది వేరియస్ రీజన్స్కి అంటే వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో కొంతమందికి స్టెరాయిడ్స్ కానీ కొంత యాంటీబయాటిక్స్ డోసేజ్ కానీ ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్స్లో కూడా అంటే యాంటీబయాటిక్స్లో మినోసైక్లిన్ అని, కొంతమంది యాక్నీకి చిన్న యంగ్ టీనేజ్ గర్ల్స్లో యాక్నీ వచ్చినప్పుడు కొంతసార్లు యాంటీబయాటిక్స్ ఇస్తారు, వాటి ద్వారా కూడా మనకు ఈ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువై మనకు స్కిన్ డార్క్ అవ్వడం జరుగుతుంది. 3rd ప్రధాన కారణం ఎకాంథోసిస్ నెగ్రికన్స్ అంటారు. ఇది యూజువల్గా నెక్ దగ్గర, తర్వాత ఫోర్ హెడ్ దగ్గర డార్క్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి పిల్లల్లో. ఇది ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడం వల్ల. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎందుకు పెరుగుతుందంటే మనం ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్లు కనుక హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే, స్వీట్స్ ఎక్కువ తిన్నా కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగి ఈ ప్రొడక్షన్తో మనకు ఎకాంథోసిస్ నెగ్రికన్స్ అనే ఒక కండిషన్ వస్తుంది. దానివల్ల రెసిస్టెన్స్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దానివల్ల వచ్చే ప్రధాన సమస్య ఎకాంథోసిస్ నెగ్రికన్స్. ఈ ఎకాంథోసిస్ నెగ్రికన్స్ వచ్చినప్పుడు కూడా మనకు చర్మం నల్లబడటం జరుగుతుంది. సో దీనికి మనం డైట్ని కనుక మాడిఫై చేసుకోగలిగి, మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ప్రాసెస్డ్ డైట్, అంటే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్, షుగర్స్కి అగెనెస్ట్గా, మనకు ఎక్కువ షుగర్స్ కాకుండా న్యాచురల్ బాడీ మనకు నేచర్ షుగర్స్ కనుక న్యాచురల్లీ అవైలబుల్ షుగర్స్ నేచర్స్ తీసుకుంటే దాంతో మనకు ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉండకుండా మనకు ఈ కండిషన్ మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఈ ఎకాంథోసిస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం ఈ 3 థింగ్స్కి కూడా మనం ప్రివెంట్ చేసుకోగలిగే అంశాలు. ఇవి కొన్ని ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, డ్రగ్స్ కనుక ఆపిన తర్వాత ఒక 3-4 మంత్స్లో మళ్ళీ వాళ్ళకి న్యాచురల్ కలర్ వస్తుంది. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ మాత్రం మన చేతిలో ఉంటుంది. మీరు ఇంట్లో కనుక మీ పిల్లలు కనుక స్వీట్స్ అది తింటుంటే అది మీరు కొంచెం స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తగ్గించి కొంచెం న్యాచురల్ హెల్దీ ఫుడ్ పెడితే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళకు ఆ ప్రీవియస్ కలర్ అనేది మళ్ళీ వస్తుంది.